ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలలు వంచండి. పరలోక ముందర మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి మాకు నేర్పిస్తున్నటువంటి పాఠములు, ఉపదేశములను బట్టి మీకు వందములు. ఒక్కొక్కరి జీవిత చరిత్రను, ఒక్కొక్క దేశం యొక్క పరిపాలన విధాన్ని, తర్వాత మనుషులకు ఇచ్చినటువంటి కట్టడములను, అలాగే మిమ్మల్ని ఎదిరించినటువంటి భక్తులు, మిమ్మల్ని ప్రేమించి మీరు చెప్పిన ప్రతి మాటను పాటించినటువంటి భక్తులు, మేము మీకు లోబడినటువంటి ప్రజలు, మీకు ఎదురు తిరిగినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో వివరముగా మా కొరకు రాయించినందుకు మీకు వందనములు ప్రభువా. అలాగే తండ్రి, ఇంకా సంగతులను తెలుసుకున్నటకు సహాయం చేయండి. మీ కృపను మాకు దయచేసి మా పాపములను క్షమించి కరోనా బాధిన పడిన వారిని కూడా మీరు కాపాడి వారి అస్వస్థతను తీసివేసి తండ్రి వారి మనోనేత్రములు తెరిచి మిమ్మల్ని గురించి ఆలోచన చేయడానికి, మిమ్మల్ని తెలుసుకోవడానికి వారికి మరి మీరు సహాయము చేసి వారి జీవితాలు మార్చుకున్నట్లు చేయమని, అలాగే మీ నామమును మేము ఇంకా చదవడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచు ఈ యొక్క ప్రార్థనని వేడుకొనుచున్నాం తండ్రి, అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వీలైనటువంటి మీ అందరూ ఈ యొక్క సమయంలో మరి పాట పాడవలసిందిగా నేను కోరుచున్నాను. మీకు ఒకవేళ ఈ పాట వచ్చినట్లయితే దయచేసి పాడాలని కోరుచున్నాను. నేను కూడా ఇక్కడి నుంచి పాడతాను, కానీ నేను పాడేటప్పుడు మైక్ ఆఫ్ చేస్తాను. ఎందుకనంటే అంతగా నేను మీలాగా అందంగా చక్కగా పాడలేను. అందుకనే ఒరిజినల్ వాయిసే, ఒరిజినల్ పాట పాడితేనే అవి మీరు వింటేనే బాగుంటుంది. దాంతోపాటు మీరు పాడొచ్చు అని నేను పాడట్లేదు, లైవ్లో పాడట్లేదు. బట్ నేను పాడేటప్పుడు మైక్ ఆఫ్ చేసి ఓన్లీ ఒరిజినల్ సాంగ్ ప్లే అయ్యేటట్టు చేస్తానన్నమాట. సరేనా? ఇక సమయంలో మరి మనము ఆ పాటను విందాము. క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం, క్రీస్తు యేసు వ్యక్తి కాదు మహాశక్తి స్వరూపం, మతమే కాదు అతని బోధహితమని అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని భవిష్యత్ జ్ఞానము తెలిపిన భాగ్యమని సువార్తలు దాగియున్న స్వాస్థ్యమని నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా, క్రైస్తవ్యములో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా, ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే, మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే.
మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతు ఎదురు చూస్తే నిత్య జీవము మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతు ఎదురు చూస్తే నిత్య జీవము మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతు ఎదురు చూస్తే నిత్య జీవము కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతు ఎదురు చూస్తే నిత్య జీవము మట్టికి చేరుతున్నది ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం అదృశ్యమైనవే కలకాలం నీవశం దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం అదృశ్యమైనవే కలకాలం నీవశం కడవు రోగగనే కనురేప్ప పాటులోనే తెరువబడును సమాధులు తిరిగి బ్రతుకుతారు మృతులు మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము చిత్తమును జరిగించిన వారికే పరలోక ప్రాప్తము ఈ లోకమందు దుష్టున భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికే పరలోక ప్రాప్తము లోకమందు దుష్టున భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము మేలు చేసినోళ్లకే జీవ పునరుత్థానము కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము మేలు చేసినోళ్లకే జీవ పునరుత్థానము కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము క్షయమైనది విత్తబడి అక్షయముగలేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున మా
దేహానకుంది మహిమ రూపము నిరీక్షణతు ఎదురు చూస్తే నిత్య జీవము. యొక్క సమయంలో మనము ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును చదువుకుందాము. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనములను తీసి నాతో పాటు చదవాల్సిందిగా నేను కోరుచున్నాను. మొదటిగా 10వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాము. పిమ్మట అమ్మోను రాజు మృతినందగా అతని కుమారుడగు హానోనును అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవి చేసిరి. నీ తండ్రిని సన్మానించుటకై దావీదు నీ యొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమై పంపినాడని నీకు తోచలేదా? అంతటా హానును దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గిరికించి వారు తొడుగుకొని నా బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి తర్వాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రో హోబుతోను ఆరాము శోభాబుతోను చేరిన సిరినేలలో నుండి 20,000 మంది కాల్బలమును మాయాక రాజునొద్ద నుండి 1,000 మంది బంటులను టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు సంగతి విని యోవాబును శూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియనులను రెహాబు సిరియనులను మాయకవారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చిండుట చూచి ఇజ్రాయేలీలో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొండకై తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అభిషయ్తో చెప్పి యోవాబును అతనితో కూడానున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అభిషయ్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.
అయితే సిరియనులు తాము ఇజ్రాయేలుల చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపుకూడిరి. హదజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యాధిపతియగు శోభకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇజ్రాయేలు ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదజరునకు సేవకులగు రాజులందరూ తాము ఇజ్రాయేల్ ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇజ్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి. 11వ అధ్యాయము మొదటి నుంచి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఇండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తియుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో క్షీణించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హత్తియుడగు ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదునద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యుద్ధకు పంపించెను. గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాడిని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఉరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఉరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయటకును నా భార్య యొద్ద పరుండటకును నేను ఇంటికి పోదిన నీ తోడు నీ ప్రాణము తోడు నేనెలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంకాలమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాణి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు
కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపొమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఉరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయినప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా యెరుబ్బెషెతు కుమారుడైన అబిమేలకు ఏలాగూ హతమయ్యను. ఒక స్త్రీ తిరుగొట్టి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమయ్యను కదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఉరియాయు హతమాయనని చెప్పమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేశెను. ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి వీలుగాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమేరి తమరి సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయెను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరొకని మీదను పడుట కద్దు, పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పగలకొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఉరియా భార్య తన భార్యగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా నుండెను. 12వ అధ్యాయము 1 నుంచి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని ఎద్దును వాని బిడ్డల ఎద్దును ఉండి వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని ఎద్దును వాని బిడ్డల ఎద్దును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలలోని త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చినప్పుడు మార్గస్థుని ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొర్రెలలో కానీ దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లని ఇవ్వలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చిందును.
నీవు యెహోవా మాట మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తియుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తివి గాని ఇజ్రాయేలందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతనుతో అనగా, నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. గనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మా మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వేరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేస్తేవి, నీవిలాగున చేయుట ఏమని దావీదును అడగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలన? నేను వాని ఎద్దకు పోవుదును గాని వాడు నా ఎద్దకు మరలా రాడని వారితో చెప్పెను. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెను కూడగా ఆమె మరి ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాదిద్య అని అతనికి పేరు పెట్టెను. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకుంటుని, నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండినట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములో చెక్కినదై 2 బంగారు మునుగులంతా ఎత్తుండెను. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకొని పోయెను. పట్టణములో ఉన్నవారిని బయటకి తెప్పించి రంపముల చేతను
పదును గల ఇనుప పనిపుట్ల చేతను ఇనుప గొడ్డన్ల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీల పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసెను. ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. పదమూడవ అధ్యాయము మొదటి నుంచి. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామరను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామరు కన్యక అయినందున ఆమెకు ఏమి ఇచ్చేవలే నన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజుకు కుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోనును నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామరును నేను మోహించి విన్నానని అతనితో చెప్పెను. అతనితో అనెను, యెహోనాదాబు యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామరు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచిచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడేనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామరు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధము చేయమని తామరు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామరు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అపములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యుద్ధ నుండి అవతలకు పొండెను. వారందరూ బయటకు పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామరు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోపల నున్న తన అన్నయ్యగు అమ్నోనునకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్న నన్ను అవమానపరచకుము, ఇలాగు చేయుట ఇజ్రాయేలులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకుందును, నీవు ఇజ్రాయేలులో దుర్మార్గుడవగుదువు, అయితే ఇందును గుర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యపోడు అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు త్రోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. అతడు ఆమె మాట వినక తన పని వారిలో
ఒకని పిలిచి దీనిని నా ఇద్దరు నుండి వెళ్ళగొట్టి తలుపులు గడియ వేయమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరల రాకుండినట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామరు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూపోగా ఆమె ఎన్నయ్యకు అప్సలోము ఆమెను చూచి, నీ ఎన్నవగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండము, అతడు నీ అన్నే కదా, ఇందు నిన్ను గురించి చింతపడకవద్దనెను. కావున తామరు చేర్పబడినదై తన అన్నయ్యకు అప్సలోము ఇంటనుండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అప్సలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాట్లాడక ఊరకుండెను. గాని తన సహోదరియగు తామరును బలవంతము చేసినందుకై అతని మీద పగయించెను. 2 సంవత్సరముల తర్వాత ఎఫ్రాయిమునకు సమీపముందుండు బయల్ దాల్ లోరులో అప్సలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అప్సలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అప్సలోము రాజునందకు వచ్చి, చిత్తగించము, నీ దాసుడనైనా నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు నా కుమారుడా, మమ్మను పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను. అప్సలోము రాజును బలవంతము చేశాను. అయితే దావీదు వెళ్ళనలక అప్సలోమును దీవించి పంపగా, అప్సలోము నీవు రాకపోయినెడల నా అన్నయ్యకు అమ్నోనును మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ ఎద్దకు ఎందుకు రావాలనని రాజును అడగగా, అప్సలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని ఎద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అప్సలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషించుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అప్సలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదల నెక్కిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఎకడును లేకుండా రాజకుమారులను అందరినీ అప్సలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడిండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను, ఏలేనగా అతడు అప్సలోము చెల్లెలైన తామరును బలవంతము చేసిన నాట నుండి అప్సలోము అతని చంపవలనని తాత్పర్యముతో ఉండెనని అతని నోట మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును. కాబట్టి ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయన నిన్ను. అప్సలోము ఇంతకు ముందు పారిపోయిండెను. కావలియున్న పనివాడు ఎదురు చూచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.
యెహోవా నాదాబు, అదిగో రాజకుమారులు వచ్చిన్నారు, నీ దాసుడనైనా నేను చెప్పిన ప్రకారముగానే ఆయననే రాజుతో చెప్పాను. అతడు ఆ మాటలాడా చాలించినగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషీరు రాజును చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషీరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతన్ని గూర్చి ఓదార్చి అతనిని గూర్చి ఓదార్పునందిన వాడై అబ్షాలోమును పట్టుకునవలనని ఆలోచన మానెను. 14వ అధ్యాయము మొదటి నుంచి. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఇన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తేకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలే నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తేకోవ ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించమనగా రాజు నీకేమి కష్టము వచ్చినని అడిగెను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిబిటి చనిపోయేను, నీ దాసునైన నాకు 2 కుమారులుండిరి, వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడనూ లేకపోయినందున వారిలో నొకడు 2వ వాణ్ణి కొట్టి చంపాను. కాబట్టి ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వాని అప్పగించుము, తన సహోదరిని ప్రాణము తీసినందునకై మేము వారిని చంపి హక్కుదారునికి నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గూర్చి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తేకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజసింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా, రాజు ఎవడైననో దీనిని గూర్చి నిన్నేమైనా అడిగిన ఎడల వానిని నా ఎద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మార్పించుమని మనవి చేయగా, రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాకుండును ననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రాణియక తానే దోషియగుచున్నాడు. మనమందరమును చనిపోదాము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక
తూలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుట ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి కనుక నేను దీనిని గుర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చుతిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యమును నా స్వాస్థ్యమును అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను పిలిపించునేమో అనుకుంటుని. మరియు దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్న నేను. రాజు నేను నిన్ను అడుగు సంగతి నీ వెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లైనను, నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నింటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగున సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత 22:14 తర్వాత యవనుడగు అప్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహమునందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషీరునకు పోయి అప్షలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరము చేయగా అప్షలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను. ఇజ్రాయేల్ అందరిలో అప్షలోమంతటా సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునో అతనియందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునీకను బట్టి 200 తూలములు ఆయెను. అప్షలోమునకు 3 కుమారులను తామారును అనునొక కుమార్తెయు పుట్టెను. ఆమె బహు సౌందర్యవతి. అప్షలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునందుకు పంపించుటకై అప్షలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక ఉండెను. 2వమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అప్షలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను. అప్షలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు
చూచి లేచి అబ్షలోం ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడగగా అబ్షలోము యోవాబుతో ఇట్టనెను, గేషీరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నీ నచ్చటనే ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నటకై రాజునుద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచి తిని రాజదర్శనము నేను చేయవలెను. నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటా యోవాబు రాజునుద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునుద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఇంతవరకు దేవుని వాక్యము. ఈ రోజునకు సరి. దయచేసి అందరూ తలంచండి, ప్రార్థన చేసుకుందాం. పొరలకు మందిన మా దేవ, మీకు మందిన ముందు సూతులు సూత్రములు చెల్లించుకొని తండ్రి, చదవబడినటువంటి వాక్యం బట్టి తండ్రి, దావీదు చేసినటువంటి పనిని, తర్వాత తన కుమారులు చేసినటువంటి పనులను క్లియర్గా మేము నేర్చుకున్నాము తండ్రి. మా జీవితంలో మిమ్మల్ని మహింపరిచినట్లు చేయండి తండ్రి. మీ యొక్క జ్ఞానమును మా అందరికీ ప్రసాదించమని క్రీస్తునామములు అడిగేందుకు వచ్చినాం తండ్రి. ఆమేన్. ఈ ఛానల్ని మీ స్నేహితులకు కూడా అందరికీ కూడా పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.